वेलकम बैक टू सिटी न्यूज़। श्री आंजनेय ध्यान योग मंडली तेनाली शेख आध्वर्यंलो चलुवेंद्रानी स्थानिक कोतपेट कोटल प्रांगणंलो एर्पाटु चेशारु। ई चलुवेंद्रानी 11वा अदरपु जिला जड्जि जी मालति प्रारंभिंचारु। ई संदर्भंगा जिला जड्जि जी मालति मात्लाडुतू योग मंडली वारु चेसिन सेवलनु कोनियाडारु। ई अवकाशान्नि कक्षिदारुलु न्यायवादुलु अंदरू विनियोगिंचुकोवालनि तेलिपारु। ई कार्यक्रमंलो किशोर गुरुजी, बार प्रेसिडेंट मंदलपु वेणुगोपालराव, बार सेक्रेटरी हरिदास गौरीशंकर, प्रिंसिपल जूनियर सिविल जड्जि अब्दुल शरीफ, 1वा अदनपु जूनियर सिविल जड्जि मोहम्मद रहमतुल्ला, 11वा अदनपु जिला कोर्ट सूपरिंटेंडेंट राघवय्य, न्यायवादुलु ताडिबेन श्रीनिवासराव, जगदीश्वरांब योगा सभ्युलु ताडिकोंड श्रीनिवासराव स्वामीजी, चिंतलूरि नागेश्वरराव, कडिदं कोटेश्वरराव, कोमल, सुजात, प्रसाद, शांति, गुप्ता तदितरुलु पाल्गोन्नारु। अंदरिकी नमस्कारमु। ईरोजु किशोर गारु वाळ्ळ ट्रस्ट द्वारा तारा मंची कार्यक्रमान्नि स्टार्ट चेशारु। लास्ट सम्मर लो कूडा ई चलुवेंद्रं अनेदि स्टार्ट चेयडं जरिगिंदि। अदि निर्विघ्नंगा प्रति ओक्क कक्षिदारिकि गानि, अड्वकेट्स् गानि, एवरु वच्चिन लिटिगेंट पब्लिक गानि, मा स्टाफ్ కి గాని అందరూ ఈ తులసి వాటర్ అనేది హెల్త్ కి చాలా మంచిది। సో మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఏది కాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది। కాబట్టి ఈ సమ్మర్ లో మనకి ఫుడ్ ఉన్నా లేకున్నా ఉండగలుగుతాం, గానీ వాటర్ లేకున్నా ఉండలేము। సో కిషోర్ గారు చాలా మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు, అది నిర్విఘ్నంగా జరగాలని చెప్పి ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను। చితచింత ద్వైర్మాద్వే చింతా నాగమని వశి చితదహితం నిర్జీవం చింతా ప్రాణయతవపు అంటారు। అంటే ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే అతను చక్కగా అతను కార్యక్రమాలు చేయడానికి సొసైటీకి ఉపయోగపడడానికి మంచిగా ఉంటుందని చెప్పి దీని యొక్క తాత్పర్యం। దేర్ ఇస్ ఎ రిఫరెన్స్ ఇన్ ది గరుడ్ పురాణ రిగార్డింగ్ ఆ తులసి ప్లాంట్। తులసి ప్లాంట్ మనం ఇంటి ముందు చూడండి, ఎప్పుడు కూడా ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు, ఎందుకంటే దానికి ఒక ఇట్ హాస్ గాట్ వెరీ గుడ్ మెడిసినల్ ప్రాపర్టీస్। కాబట్టి ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమానికి మీకు చేపట్టినటువంటి మీకు మీ అందరికి మీ తరపున మీ బృందానికి గాడ్ మే బ్లెస్। AIFSF AIYF ఆధ్వర్యంలో భగత్ సింగ్ 92వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు। స్థానిక గాంధీ నగర్ నందుగల శివాజీ చౌక్లో భగత్ సింగ్ విగ్రహానికి AIFSF AIYF ఆధ్వర్యంలో పాలాభిషేకం మరియు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। భారతదేశాన్ని బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుండి విముక్తి కలిగించే ప్రయత్నంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బ్రిటిష్ వారి దుర్మార్గపు ఉరికంబానికి చిరునవ్వుతో వేలాడుతూ ప్రాణాలు అర్పించిన విప్లవ వీరులు సర్దార్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల 92వ వర్ధంతి విప్లవ జోహార్లు తెలియజేశారు। నేటి విద్యార్థులు, యువత భగత్ సింగ్ లాంటి గొప్ప యువ కిశోరాలని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు। అదేవిధంగా భగత్ సింగ్ కి భారతరత్న ఇవ్వడంతో పాటు వర్ధంతి జయంతులను ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు। నూతన జాతీయ విద్యా విధానం 2020 పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని అన్నారు। భారతదేశం ప్రధానమంత్రి గాని రాష్ట్ర ప్రభుత్వం గాని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి విద్యార్థుల్ని, యువకుల్ని మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ యొక్క స్వేచ్ఛని హరించే విధంగా మరి ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి। మరీ ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానం 2020 అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే భారతదేశంలో మొట్టమొదటిగా మరి విద్యార్థులు అందరంగా రాష్ట్ర వ్యాప్తంగా AIYF AISF పోరాటాలు చేసి మరి దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము గట్టిగా చెప్తా ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ మరి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది। రాష్ట్ర ప్రభుత్వం పురణాలోచించి ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి AISF గా డిమాండ్ చేస్తూ ఉన్నాం। కార్యక్రమంలో AISF జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, AIYF పట్టణ కార్యదర్శి బిళ్ళా రాజేష్, AIYF నియోజకవర్గం కార్యదర్శి పల్నాటి నాగరాజు, AISF తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరి సాయి, AISF తెనాలి ఉపాధ్యక్షుడు శశి, AIYF పట్టణ అధ్యక్షుడు మొకరల శివ, AISF నాయకులు మధు, నరేంద్ర, సీను, గోపి, AIYF నాయకులు దుర్గాప్రసాద్, మన్ను నాయక్, పాలపత్తి తిరుపతిరావు, నాగేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు। భగత్ సింగ్ వర్ధంతి 92వ వర్ధంతి సందర్భంగా తెనాలి పట్టణంలోని రత్నాటాకి దగ్గర మనం ఇది జరుపుకుంటున్నాము। భగత్ సింగ్కి సంబంధించి మనం పూలమాలలు వేసి పాలాభిషేకం చేస్తున్నాము। ఇదే విధంగా అందరూ కూడా దీన్ని జయప్రదం చేయవలసి అయితే రాష్ట్రంలో దేశంలో నిరుద్యోగ యువత
పెడదోనబడతని కారణం రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం అని నేను గట్టిగా చెప్తున్నాను. అరిస్టాటిల్ గారు 158 సమకాలీన రాజ్యాల నుంచి రాజ్యాంగ గ్రంథాన్ని రచించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 12 దేశాల నుంచి రాజ్యాంగం రచించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజా శ్రేయస్సు కోసం, యువత భావితరాల భవిష్యత్తు కోసమని నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర గవర్నమెంట్, దేశ గవర్నమెంట్ ఇవన్నీ మరిచి వాళ్ళ అధికారాల కోసం, వాళ్ళ సమస్యలు తీర్చుకోవడం కోసం, వాళ్ళకి ఇంకో అవకాశాల కోసం అలా పరిపాలిస్తున్నారే తప్ప రాష్ట్ర భవితేశ కోసం, దేశ భవిష్యత్తు కోసం చేయట్లేదు. మన స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలైనా ఇప్పటికీ దేశంలో పేదరికం తగ్గలేదు, నిరుద్యోగం తగ్గలేదు, సమస్యలు తగ్గలేదు, ఎక్కడెక్కడే ఉన్నాయి. విప్లవ యువజన సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చౌక్ లోని భగత్ సింగ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ సెంట్రల్ కమిటీ మెంబర్ కామ్రేడ్ నాగమణి, ఉదయ్ కిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రామ్ దేవ్, బెన్హర్, సుధీర్, జై వెంకటేష్, బాషా, చంటి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు మార్చి 23 భగత్ సింగ్ 92 వర్ధంతి సందర్భంగా ఆ రోజు భగత్ సింగ్ ఏవైతే విలువల కోసం పోరాడారో, భారత స్వాతంత్రం కోసం, ఆ స్వాతంత్రంలో మరి ముఖ్యంగా అధికారం ఎవరి చేతుల్లో ఉండాలి, ఈ దేశ శ్రామిక వర్గం చేతుల్లో ఉండాలా లేక ధనిక వర్గం చేతుల్లో ఉండాలా అనే విషయాన్ని ఒక నూతన స్వాతంత్ర ఉద్యమాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతూ ఆ రోజు ఇంక్లాబ్ జిందాబాద్ నినాదాన్ని ఇచ్చి మతానికి వ్యతిరేకంగా యువత నడుస్తుంటే మతాన్ని త్యజించి కుల మతాలకు అతీతంగా రాజకీయాలని చేస్తూ ఆ రోజు ఆర్ఎస్ఎస్ రాజకీయాలకి ఆర్ఎస్ఎస్ రాజకీయాలను కూడా ఖండిస్తూ భారతదేశంలో ఒక సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించడం కోసం ఏ విధంగా అయితే ప్రయత్నించాడో, ఈరోజు మేము కూడా విప్లవ యువజన సంఘంగా ఈ కార్పొరేట్ అనుకూల మోడీ ఫాసిస్టు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిని మతోన్మాద విధానాలని వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురువుల స్ఫూర్తితో మేమందరం కూడా ఒక క్యాంపెయిన్ చేపట్టాం. మార్చి 23 నుంచి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన ఏప్రిల్ 22 వరకు కూడా మేమందరం కూడా ఒక క్యాంపెయిన్లో పాల్గొనదలుచుకుంటాం. ఇక్కడ విచ్చేసిన పార్టీ మెంబర్స్ అందరికీ విప్లవ అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. నేడు భగత్ సింగ్ గారి 92 వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. తెనాలి 65 సంస్థలో మేము కూడా పార్టీ మెంబర్స్గా పాల్గొంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నేటికి ఆయన మరణం జరిగి 92 సంవత్సరాలు జరుగుతుంది. ఆ రోజుల్లో కనీసం ఒక్కొక్క కంటి ముందు అన్యాయం జరుగుతున్నా కూడా దాన్ని ఎదిరించడానికి కూడా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఢిల్లీలో ఎర్రకాయుధాలు చల్లి ప్రజలను చైతన్యపరచడానికి ప్రయత్నం. శేఖ పురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు జీవిత చక్రం చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 250 మంది పైగానే హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నాటక కళాకారుడు, రచయిత మరియు దర్శకుడు భూపతి ధర్మారావును థియేటర్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈద్ర వెంకట పూర్ణచంద్, వేములపల్లి సుబ్బారావు, నిడమానూరు వెంకటరత్నం, భూపతి నిర్మలా క్లారా, సోమవరపు సాంబశివరావులు సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు, ఈదర శ్రీనివాసరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, గుమ్మడి ప్రసాద్, నల్లూరి శ్రీనివాస్, మూలపూడి వెంకట్, ఉమ్మలేని ధర్మారావు, బడుగు మోహన్ రావు, వరికూటి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎన్టీ రామారావు గారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, జన్మదిన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న ఈ బృహత్ కార్యక్రమంలో నేను సన్మాన గ్రహీతనైనందుకు గర్వపడుతున్నాను. ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలకు, ఆల్పాటి రాజా గారికి, సాయి మాధవ్ గారికి, కమిటీ సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని, మరి ఇంత బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరికీ కూడా కలామ తల్లి ఆయురారోగ్యాలనే అన్నీ అందించాలని చెప్పేసి వాళ్ళు ఇంకా మరిన్ని సన్మానాలు, మరింత మందికి ప్రోత్సాహకాలు అందించాలని చెప్పేసి. భూపతి ధర్మారావు గారిని సన్మానించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన 3000 పైన నాటకాలు ప్రదర్శించటం, ఎన్నో నాటకాలు స్వయంగా రాసుకోవటం, ఇప్పుడే చెప్పారు ఆయన సుబ్బి శెట్టిగా ఆయనకి ఉత్తమ నంది అవార్డు వచ్చిందని, ఆయన ఉత్తమ నంది అవార్డులు తీసుకోవటం, ఎన్నో అవార్డులు తీసుకోవటం, అటువంటి భూపతి ధర్మారావు గారిని ఈరోజు మనం సన్మానించుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తెలుగుదేశం నాయకులు, పార్లమెంటు వాణిజ్య విభాగం
అధ్యక్షులు నిర్మానూరు వెంకటరత్నం గారికి ఐటిడిపి ముల్లపూడి వెంకటేశ్వరరావు వెంకట్ కు జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు ఒక చిన్న విరామం.